బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కరీంనగర్ నర్సరీ టు గ్రేడ్ 8 విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ డ్యాన్ రెసిడెన్షియల్ అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉత్కంఠకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. నువ్వా నేనా అంటూ తలపడ్డటువంటి లోక్సభ ఎన్నికలకు కరీంనగర్లో మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో పోస్టల్ బ్యాలెట్లను లెక్క పెడుతున్నారు. సో ప్రస్తుతం అయితే పోస్టల్ బ్యాలెట్లో బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకైతే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు, ఇక్కడైతే నేను బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఇంటి వద్ద ఉన్నాడు. ఇక్కడ ఉదయం నుండే అభిమానులు కావచ్చు, కార్యకర్తల కోలాహలం కనిపిస్తుంది. ఉదయం పొద్దున 7 గంటలు అంటే కౌంటింగ్ ప్రక్రియ 8:30 మొదలైనప్పటికీ ఉదయం 7 గంటల నుండే బండి సంజయ్ ఇంటి వద్ద అభిమానులు ఇక్కడ కిక్కిరిసిపోయారు. తమ అభినాయకుడు గెలుస్తాడంటూ ముందస్తుగా ఇక్కడ వచ్చి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ అప్డేట్ కరీంనగర్కు సంబంధించినటువంటి అప్డేట్ను ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చూస్తున్నారు. ఇప్పటికే బండి సంజయ్ ఆధిక్యంలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లను ఇక్కడ చూసుకోవచ్చు. ఉదయం నుండి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయం నుండి ఇక్కడ బండి సంజయ్ కోసం పడిగాపులు కాస్తున్నారు. తమ అభిమాన నాయకుడు గెలుస్తాడంటూ ఇక్కడ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఉదయం నుండి అభిమానులు మాత్రం కోలాహలం కల్పిస్తుంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎలా ఉండిపోతుంది కరీంనగర్? మెజార్టీ గెలుస్తారు బండి సంజయ్ గారు, దగ్గర 1,52,000 వరకు మెజార్టీ గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు. మళ్ళీ ఎంపీ ఆయన. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు, అసలు ఎలా ఉండిపోతుంది కరీంనగర్? గతంలో కంటే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాడు. గతంలో 1,00,000 మెజార్టీ వస్తే ఈసారి ఖచ్చితంగా 2,00,000 మెజార్ వస్తున్నాం మేము భావిస్తున్నాం. చొప్పని నియోగంలో అత్యధిక మెజార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లాస్ట్ టైం కూడా చొప్పని ఉండే వచ్చింది. అవును, లాస్ట్ టైం కూడా మాది కూడా చొప్పని నియోగమే. మల్యాల మండల మల్యాల మండల అధ్యక్షుడు నేను. అక్కడ మరి ఎమ్మెల్యే మన కాంగ్రెస్ ఉన్నారుగా, ఇంపాక్ట్ ఏం చూపెట్టదా? ఇంపాక్ట్ ఏం చూపించదు. గుడ్డిగా వేసి లాస్ట్ టైం తప్ప వేరే ఏముండదు. ఈసారి ఖచ్చితంగా బీజేపీ మోడీ హవా నడుస్తుంది. బండి సంజయ్ కుమార్ గారు 2,00,000 మెజార్తో గెలిగిపోతున్నారు. ప్రభుత్వం ఏదైనా కూడా కరీంనగర్ మాత్రం మార్పు జరగదంటారు మీరు. ఓకే, ఇంకా మరికొంత మంది ఉన్నారు, ఇంకో మాట చెప్పండి అన్న, ఎక్కడ ఉండొచ్చారు? కరీంనగర్ అంటేనే మన బీజేపీకి ఆట, కాషాయపు ఆట. ఖచ్చితంగా సంజయన గారు భారీ మెజార్టీతో 2,00,000 పైన మెజార్టీతో గెలుస్తుండు. కరీంనగర్ ప్రజలు బండి సంజయన గారిని, కరీంనగర్ మరి సెంట్రల్ లో మోడీని కోరుకుంటారు. మరికొంత మంది ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడ ఉండొచ్చారు? మీరు నేను వచ్చినప్పుడు చూస్తున్న ఉదయం నుండి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఎలా ఉండబోతుంది కరీంనగర్? కరీంనగర్లో సంజయన భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. సంజయన చేసిన పాదయాత్రలు కానీ, సంజయన కష్టపడిన తీరు కానీ పబ్లిక్ను మెప్పించి భారీ మెజార్టీ దిశగా పబ్లిక్ ఓటు 1% శాతం పెరిగింది. పోస్టల్ బ్యాలెట్ ఎలా ఉండబోతుంది? పోస్టల్ బ్యాలెట్లో 70% బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్లస్ కరీంనగర్ నియోజకవర్గంలో 1,00,000 పైచీల మెజార్టీ ఓన్లీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే వస్తుంది. ముఖ్యంగా కరీంనగర్ టౌన్ 40 బూతులు వదిలిపెట్టి మిగిలిన బూతులు అన్నింటిలో 70-80% ఓట్లు బీజేపీకే పోలైనాయి. మ్యాక్ పోల్స్ కూడా చెప్తున్నాయి, సంజయన 2,00,000 పైచేలి ఓట్లతోటి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. రెండోసారి పార్లమెంట్లో అడుగు పెడతారు, కేంద్ర కేబినెట్లో కూడా చోటు సంపాదించుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ మామూలు ఎక్కడ చూసుకున్న ఎగ్జిట్ పోల్స్ లో కొంచెం అక్కడ ఇక్కడ వేరే ఇస్తారు, కానీ అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కరీంనగర్ బండి సంజయ్ చెప్తున్నారు. దీనిపై వన్ సైడ్ నరేంద్ర మోడీ చరిష్మా మరియు బీజేపీ కార్యకర్తల కష్టం, మా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసిన తీరు, సంజయన చేసిన పాదయాత్రలు, సంజయన కష్టం అన్నీ కూడా బీజేపీ పార్టీకి ప్లస్ అయితే భారీ మెజార్టీ దిశగా బీజేపీ ముందుకు పోతుంది. మొత్తానికైతే అభిమానులు అయితే చెప్తుంది ఒకటే, లాస్ట్ టైం కంటే ఈసారి మెజార్టీ ఎక్కువ వస్తుందని చెప్తున్నారు. లాస్ట్ టైం అయితే 80-90 వేలు వచ్చినట్టు మెజార్టీ ఈసారి అధికంగా దాటి 2,00,000 వరకు చేరుతుందని చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు బయట కూడా, ఇప్పుడు మనం ఇందాక ఇంట్లో చూసినాం, బయట కూడా మొత్తం బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు చాలా మంది ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. బండి సంజయ్ ముఖ్యంగా చూసుకోవచ్చు పార్టీ ఆఫీస్ దగ్గర స్క్రీన్ ఏర్పాటు చేశారు, తను వచ్చే అభిమానుల కోసం ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకోవడానికి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే కార్యకర్తలు అభిమానుల కోసం చూసుకోవచ్చు ఇక్కడ తన కోసం ఎప్పుడైనా కూడా బండి సంజయ్ ముందడగా కార్యకర్తలు ఎప్పుడు వచ్చినా తను రిసీవింగ్ అనేది చాలా మంచిగా చేసుకుంటాడు. సో ఈరోజు కౌంటింగ్ కాబట్టి తన కోసం వచ్చే అభిమానుల కోసం ఇక్కడ వారికి వంటలు కూడా చేస్తున్నాడు. ప్రతి ఒక్క కార్యకర్త తన ప్రతి ఒక్క అభిమాని
అందరూ భోజనం చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశాడు. మొత్తానికైతే బండి సంజయ్ అభిమానులు చెప్తుంది ఒకటే, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది, కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కౌంటింగ్ ప్రక్రియ మొదలు అవ్వడంగానే అభిమానులు అయితే చాలా మంది ఇక్కడికి బండి సంజయ్ ఇంటి వద్ద చేరుకున్నారు. వారు చెప్తుంది ఒకటే, ఈసారి 200,000 మెజార్టీ అయితే బండి సంజయ్కి తప్పకుండా రాబోతుంది, కరీంనగర్లో మరోసారి కాషాయ జెండా ఎగరబోతుంది అని చెప్పేసి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ చరణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.